ఒక సామాన్య జీవాత్మగా ఉన్నవాడు తక్కువ చైతన్యంతో ఉంటాడు, అంటే తక్కువ ప్లేస్లో తన తలక విస్తరణ ఉంటుంది, తక్కువ స్థాయిలో ఉంటుంది. మరి అది పూర్తిగా తన చైతన్యాన్ని పెంచుకొని అంతటా వ్యాపించి ఉండడమే అసెన్షన్ అంటే. సో దానికి ఉదాహరణ ఏంటంటే మీకు అర్థం అవడానికి, తక్కువ చైతన్యం ఉండడం అంటే ఒక ఐస్ ముక్క తీసుకోవచ్చు, పూర్తిగా చల్లగా ఉండి గడ్డ కట్టబడి ఒక ప్లేస్లో ఉంటుంది అది. దాని యొక్క చైతన్యం ఎంతవరకు ఉంటుందంటే తక్కువ ప్లేస్లో ఒకే ప్లేస్లో గడ్డ కట్టి ఒక ప్లేస్లో ఉంటుంది అది. అది భౌతిక పదార్థం. ఈ భౌతిక పదార్థం దానికి కాస్త ఎనర్జీ ఇవ్వడం లేదా వేడి తగిలించినప్పుడు ఏమవుతుంది, అది వాటర్గా మారుతుంది, జలంగా కాస్త విస్తరిస్తుంది. అది ఐస్ గడ్డగా ఒక ప్లేస్లో ఉంది, మరి దాన్ని విస్తరించినప్పుడు అంటే ఎనర్జీ దానికి ఇచ్చినప్పుడు అది వాటర్గా కాస్త విస్తరిస్తుంది కొంత ప్లేస్ వరకు కూడా. అప్పుడు సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి షిఫ్ట్ అయింది, అది ఎసెండ్ అయింది. ఓకే, ఎసెన్షన్లో అది ఒక షిఫ్ట్. ఎందుకంటే ఒకేసారి డైరెక్ట్గా ఐస్ గడ్డ డైరెక్ట్గా ఆ రేంజ్లోకి వెళ్ళిపోదు. ఫస్ట్ ఈ ఐస్ గడ్డ కాస్త ఏమైంది, వాటర్గా మారింది. తర్వాత దానికి మరింత ఎనర్జీ, మరింత అగ్ని, ఎప్పుడైతే మరింత మంట దానికి తగిలించామో అప్పుడు ఏమవుతుంది, అది అదే ఐస్ గడ్డ వాటర్గా మారి వాటర్ కాస్త ఎట్లా మారుతుంది, ఆవిరిగా మారుతుంది, అంటే వేపర్ స్టేట్లోకి వెళ్తుంది. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, తర్వాత వేపర్ స్టేట్. అంటే ముందేమో ఒకే ప్లేస్లో గడ్డగా ఉంది, తర్వాత అది వాటర్గా విస్తరించింది, తర్వాత మొత్తం అంతటా వ్యాపించింది ఆవిరిగా. ఒకే పదార్థం తన యొక్క స్థితులను మార్చుకోవడం ద్వారా అది అసెన్షన్ సాధించింది. అంటే ఒక ఐస్ గడ్డ ఆవిరిగా మారడమే అసెన్షన్. ఓకే,